शतमानं शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। నువ్వు పక్కింటి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లావని తెలిసింది, కానీ మా మీద కోపంతో వెళ్ళావని నీ చేతిలో ఉన్న ఆ బ్యాగ్ చూసాక అర్థమైంది నాయుడు బావా. నీ మనసు ఎంత బాధపడకపోతే మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావు? చెప్పరా నాయుడు బావా, మమ్మల్ని వదులుకోవాలని ఎందుకు అనిపించింది? నీ సుడేంటో కాని వదిలిపోయిందనుకున్నావు, దరిద్రం మళ్ళీ వెతుక్కుంటూ వచ్చింది. మన ప్లాన్ వర్కౌట్ అయింది, వాడి పేడ విరగడైపోయిందనుకున్నాను. ఈ అపర్ణ వల్ల మళ్ళీ తగులుకున్నాడు, అంతా నా కర్మ. మాట్లాడవేంటి నాయుడు బావా, మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? చెప్పగలిగే వాడే అయితే ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్తాడమ్మా? చెప్పుకోలేని విధంగా బాధ పెట్టి అతని మనసు గాయపరిచారు కొందరు, అందుకే మనల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు. వాళ్ళనోళ్ళు పడిపోను, వాళ్ళ చేతులు ఇరిగిపోను, బంగారం లాంటి భావనాయిని బాధ పెట్టింది ఎవరు? వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళ నాలుకలు పీలికలు చేస్తాను. నువ్వు కాసేపు ఆగుతావమ్మా. ఎవరో బాధ పెట్టారని ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏంట్రా? బాధ పెట్టింది ఇంటి నుంచి వెళ్ళిపోమ్మనే అన్నయ్య నాయుడు బాబా, అందుకే వెళ్ళిపోయాడు. ఏంటి, నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారా? ఎవర్రా, ఎవరు నిన్ను వెళ్ళిపోమంది? అతను చెప్పడు, ఎవరికి చెప్పలేడన్న ధైర్యంతోనే వెళ్ళిపోమన్నారు. ఇంకెవరు? దీని పనే అయి ఉంటుంది. మొదటి నుంచి దీనికి నాయుడు బాబు ఉండడం ఇష్టం లేదు, ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పంపేద్దామా అని ఎదురు చూస్తోంది. ఏదో ఒక నేరం మోపి గెంటేయాలని కూడా చూస్తోంది. అది సాధ్యపడక ఇప్పుడు ఇలా ఏదో ఒక ప్లాన్ వేసి వెళ్ళిపోయేలా చేసింది. నేను నిజంగా నాకు ఏ సంబంధం లేదమ్మా. నాయుడు బాబుని నేనెందుకు వెళ్ళిపోమంటాను? నోర్మోయ్, అతన్ని పంపించాల్సిన అవసరం నీకు తప్ప ఇంకెవరికుందే? నేను వెళ్ళిపోవడానికి స్నేహికి ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య. అసలు నేను వెళ్తున్నట్టు స్నేహికి తెలియని కూడా తెలీదు. అసలు నేను వెళ్తున్నట్టు స్నేహికి తెలిస్తే నన్ను వెళ్ళెత్తా? బలవంతంగా నన్ను వండెత్తదు కానీ ఎప్పుడు ఎలమందో. నువ్వు ఇలా చెప్పకపోతే ఇంకెలా చెప్తావులే నాయుడు బావా. అదెంత బాధ పెట్టి పనిచేసినా సమర్థించడం వెనకేసుకురావడం నీకు అలవాటే కదా. అయినా దీన్ని నమ్మడానికి లేదు, దీనివల్లే నువ్వు వెళ్ళిపోయి ఉంటావు. ఏయ్, నీ ప్రేమను అర్థం చేసుకుని నీ పెళ్లి చేయమని నా కాళ్ళు పట్టుకున్నాడే, అలాంటి వాణ్ణి జీవితాంతం పూజించాల్సింది, పోయి బయటకు పంపుతావా? అసలు అసలు నువ్వు మనిషివేనా? అమ్మా ఒక్క నిమిషం అమ్మా. నాయుడు బాబు, ఒకప్పుడు నువ్వేంటో తెలియక నేను అనరాని మాటలన్నది నిజం. నిన్ను నలుగురిలో అవమానించింది నిజం. నిన్ను ఇంట్లోంచి పంపించాలనుకున్నది కూడా నిజం. కానీ ఎప్పుడైతే నీ మంచితనం, నీ గొప్పతనం, నీ వ్యక్తిత్వం తెలిసాయో, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం నువ్వేమైనా చేస్తావని నమ్మాను. ఆ క్షణమే నేను మారాను.
విషయంలో నా మనసు మార్చుకున్నాను. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ గా అనుకున్నాను. నిజంగా నీ విషయంలో తెలిసి నేనే తప్పు చేయలేదు. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేసుంటే క్షమించు. చచ్చా, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నువ్వు నా విషయంలో పొరపాటు నువ్వు చెయ్యు, చెయ్యలేవు స్నేహ. నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వి. అలా అయితే ఇంకెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎంత కష్టమైనా ఎలాంటి నష్టం వచ్చినా ఆఖరికి కల్లోనైనా సరే మమ్మల్ని విడిచి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. బెస్ట్ ఫ్రెండ్ అడుగుతుంది కదా, మాటిస్తావా ఇవ్వవా? ఈ నాయుడు బాబు మాటిస్తున్నాడు స్నేహ. ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎంతమంది అడ్డొచ్చినా నేను అసలు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇది మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు ఒట్టు. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే మొత్తం రివర్స్ అయింది. ఇక చచ్చిన ఇంటిని వదిలి వెళ్ళాడు. అంతా నా కర్మ. చిచ్చి, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. పర్మనెంట్ గా వదిలించుకోవాలనుకుంటే పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయాడు. వీణ్ణి పంపించడం మన వల్ల కాదు. సరే సరే, ఇక నిశ్చితార్థం అయిపోయిందిగా, మేము బయలుదేరుతాం. అదేంటండి, భోంచేసి వెళ్దురు గాని. మా లతమ్మ మాకు 5-స్టార్ హోటల్లో భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ పూటకి అక్కడే తింటానులేండి. సరే, మీ ఇష్టం. పదండి. నాయుడు బాబా రా, నువ్వు రా మా కీర్తి రా. గోకుల్, ఏంటండి? నాయుడు బాబాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావా? నేను ఎందుకు వెళ్ళమంటారా? మనిషివేనా? కొంచెమైనా మానవత్వం ఉందా? నీ కోసం, మీ ప్రేమ కోసం నాయుడు బాబా ఎంత కష్టపడ్డాడో, ఎంత మందితో మాటలు పడ్డాడో మర్చిపోయావా? అసలు ఎవడ్రా నువ్వు? నాయుడు బాబాకి నువ్వేమవుతావు? ఎందుకు నీ కోసం మా అమ్మ కళ్ళు పట్టుకోవాలి? ఎందుకు మీ ఊరొచ్చి మీ అమ్మని నాన్నని ఒప్పించాలి? నీకు పెళ్లి చేయాలని, మీ ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండాలని అందరికంటే ఎక్కువగా కోరుకున్నాడు తెలుసా? తను ప్రేమించిన మనిషిని త్యాగం చేశాడు. అలాంటి మంచి మనిషిని, త్యాగమూర్తిని అవమానించి బెదిరించి ఇంటి నుంచి గెంటడానికి నీకు సిగ్గుగాలేదు? మా నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమని మనిషివి నువ్వు కాబట్టి బతికిపోయావు. అదే వేరే వాళ్ళు అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. అక్క, ఏంటక్క నువ్వు అనేది? నాయుడు బావని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నది గోకుల చెప్పరా? ఈ నీచానికి దిగజారిందే నేనే అని చెప్పు. మనల్ని దగ్గర చేయాలని చూసిన మనిషిని ఈ ఇంటికి, ఈ మనుషులకి దూరం చేయాలనుకున్నది నేనే అని చెప్పు.
చెప్పు గోకుల్, నాయుడు బావని వెళ్ళిపోమంది నువ్వేనా? నువ్వు ఇలాంటి నీచమైన పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు గోకుల్. అసలు మనకేం అన్యాయం చేశాడని, ఏం ద్రోహం చేశాడని నాయుడు బావని వెళ్ళిపోమన్నా? గోకుల్, మన ప్రేమని గెలిపించాలనుకోవడమే అతను చేసిన ద్రోహమా? మన పెళ్లి చేయాలని అందరి కాళ్ళు పట్టుకోవడమే అతను చేసిన ద్రోహమా? తప్పు చేశావు గోకుల్, క్షమించరాని తప్పు చేశావు. ఏ ఉద్దేశంతో నాయుడు బావని వెళ్ళిపోమన్నావో నాకు తెలియదు, కానీ ఆ ఉద్దేశం వెనుక స్వార్థం ఉందని మాత్రం నాకు అర్థమైంది. నువ్వేంటో, నీ బుద్ధేంటో తెలిసొచ్చింది. నీలాంటి వాడు నాకు భర్తగా పనికిరాడు. స్నేహ, మాట్లాడద్దు. మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. ఎప్పుడైతే నాయుడు బావ నాకు తోడుగా అండగా ఉండకూడదని కోరుకున్నావో, ఎప్పుడైతే మా ఇద్దరిని వేస్ట్ చేయాలని చూసావో, మేము దూరం కావాలని ప్రయత్నించావో, అప్పుడే నిన్ను నా మనసులోంచి తీసేశాను. నిన్ను నా జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు జరిగింది నిశ్చితార్థమే కాదు, నీకు సంబంధించిందేది నా దగ్గర ఉండకూడదు. ఏంటండి నన్ను పిలిచారు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చెల్లెలు ఎంతో నమ్మకంతో నీ జీవితంలోకి వస్తుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని దాన్ని కంటికి రెప్పలా కాపాడుకో. తప్పకుండా స్నేహ, నా ఆరో ప్రాణం. తనని జీవితాంతం సంతోషంగా చూసుకుంటానా. ఆలోచిస్తుంటే స్నేహ విషయంలో మనం తప్పు చేశామేమో అనిపిస్తుంది. తప్ప, మనమేం తప్పు చేశాం అపర్ణ? స్నేహ గోకుల్ని ప్రేమించాను అనగానే అమ్మ నొప్పించి పెళ్లి చేయాలని ప్రయత్నించామే తప్ప, ఆ గోకుల్ ఎలాంటి వాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను మన స్నేహకి సూట్ అవుతాడా లేదా, రేపు మన స్నేహని ప్రేమగా చూసుకుంటాడా లేదా అని అసలు ఆలోచించలేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది అపర్ణ? ప్రేమించిన వ్యక్తి కదా, బాగా చూసుకుంటాడు, అదే నమ్మకం, అందుకే పెళ్లి చేద్దాం అనుకున్నాం. అదే మనం చేసిన తప్పు నాయుడు బావా. అతని గురించి ఏం తెలుసని నమ్మామో ఇప్పటికీ నాకేం అర్థం కావడం లేదు. నమ్మాల్సింది మనం కాదు, స్నేహ. తను నమ్మింది కాబట్టి మనసిచ్చింది. అదే మన కొంపు ముంచింది, ఇంత మందిని బాధ పెట్టింది. అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఇంతలా బాధపడిపోతున్నావు? ఇంతకన్నా ఏం జరగాలి నాయుడు బావా? నిశ్చితార్థంలో ఉండాల్సిన నువ్వు అద్దెంటి కోసం వెతుక్కుంటున్నావంటే దానికి కారణం ఎవరు? ఆ గోకుల్ కాదు, అతని పిచ్చి ప్రవర్తన, అతని నీచమైన ఆలోచన కదా. ఈ మాత్రం దానికే నీచమైన ఆలోచనలని పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఏదో మరి నా గురించి తెలుసు కదా, అందుకే కాస్త భయం అనుమానం అంతే, అందుకే వెళ్ళిపోమన్నాడు. అతను ఎవరు వెళ్ళిపోమనడానికి? ఇంకా పెళ్లి జరగలేదు, అతని ఇంటి అల్లుడు కాలేదు. అప్పుడే అతని బుద్ధేంటో చూపించాడంటే రేపు పెళ్ళయ్యాక స్నేహాన్ని బాధ పెట్టడని నమ్మకం ఏంటి? అలా ఏం చేయలే అపర్ణ. ఏమో, ఆ గోకుల్ ప్రవర్తన చూస్తుంటే మన స్నేహకి కరెక్ట్ కాడేమో అనిపిస్తుంది. అనవసరంగా తొందరపడ్డామేమోనని భయంగా ఉంది. అలాంటి వాడికిచ్చి చేస్తే రేపు దాని జీవితం ఏమైపోతుందో అని టెన్షన్ గా ఉంది. అక్క, thank you.
దేని గురించి అక్క టెన్షన్గా ఉందంటున్నా? ఓ అదా, అదే పెళ్లి డేట్ దగ్గరలో ఉంది కదా, పెళ్ళి ఎలా జరుగుతుందో ఏమోనని చిన్న టెన్షన్ అంతే. అవును అవును స్నేహ, అదే టెన్షన్. మీరిద్దరు తలుచుకుంటే ఎంతసేపు అక్క? చూస్తుండగానే అన్నీ చేసేస్తారు. నిజంగా మీరు దొరకడం నా అదృష్టం అక్క. మీరే లేకపోయి ఉంటే నా పెళ్లి ఇంత దూరం వచ్చేది కాదు, నా ప్రేమ గెలిచేది కూడా కాదు. హలో గోకుల్, ఎక్కడా? ఇంట్లో. నువ్వేం చేస్తున్నావు స్నేహ? తమరి ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం. చూసావా పర్ణ, గోకుల్ దగ్గర నుంచి ఫోన్ రాగానే స్నేహమోహం ఎంత ఆనందంగా వెలిగిపోయిందో, ఎంత సంతోషంతో పొంగిపోయిందో. ఏదో నన్ను ఇంట్లోంచి పంపేయడని, నాలుగు మాట్లాడాడని, నలుగురు ముందు అవమానించాడని ఆ గోకుల్ నుండి స్నేహం దూరం చేస్తే, స్నేహ జీవితం నుంచి పంపించేస్తే స్నేహమోహంలో ఈ ఆనందం సంతోషం మళ్ళీ జీవితంలో చూడగలమా? అసలు స్నేహ జీవితాంతం ఏడుస్తూ ఉంటే చూసి భరించగలమా చెప్పు. అలా అని అలాంటి వాడికి ఎలా చేస్తాం నాయుడు బాబా? చెయ్యాలా పర్ణ, చేస్తేనే స్నేహ సంతోషంగా సుఖంగా ఉంటది, లేదంటే జీవితాంతం ఏడుతూ కూర్చుంటది. అప్పుడు తను కార్చే కన్నీటి బొట్లకి మనమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదిగో అలా కనుక జరిగితే నీ సంగతేమో గాని, ఈ నాయుడు బాబు మాత్రం బతికున్న సచ్చినోడితో సమానం. చెప్పు మహానుభావ, నిశ్చితార్థం అయిపోయింది, త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది, ఫుల్ ఖుషీ అనుకుంటా? నాకేం ఖుషీ లేదు. ఏ ఎందుకు? పెళ్ళైతే ఏముంది చెప్పు, ఇప్పుడు లవరు, అప్పుడు పెళ్ళం అయిపోతుంది. దాంతో దొంగచాటుగా కలవటాలు, సినిమాలకి షికాలకి తిరగటాలు, ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పటాలంటే ఉండవు కదా. పాపం, నిన్ను చూస్తుంటే జాలిస్తుంది. ఎందుకో? రేపటి నుంచి ఇంటి పని వంట పని చేయాల్సిందే నువ్వే కదా. నేనెందుకు చేస్తానా? పెళ్ళయ్యాక మగాళ్లే కదమ్మా వంట చేసేది. ఏయ్ నిన్ను, ఊరికి సరదాగా అన్నాను, ఇంతకీ ఎందుకు చేసావు? రేపు చిన్న పార్టీ ఉంది. పార్టీయా? అవును, మన ఎంగేజ్మెంట్ అయ్యాక అందరికి నేను నా ఫియాన్సీని పరిచయం చేయాలనుకున్నాను, అందుకే నా ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ ఇచ్చి నిన్ను పరిచయం చేయబోతున్నాను. అయితే ఖచ్చితంగా వస్తాం. వస్తామా? మీ అక్క కూడా వస్తుందా? కాదు నాయుడు బావా, నేను వస్తాం. అవసరం లేదు. అదేంటి? మరి లేకపోతే మన మధ్యలో వాడెందుకు? వాళ్ళు లేకుండా నువ్వు రాలేవా? వాళ్ళు లేకపోతే మన పార్టీ జరగదా? ప్రతిదానికి పానకంలో పొడకలాగా, నీ పక్కన తడికలాగా అతను అవసరమా? రేపు నువ్వు ఒక్కదానివే వస్తున్నావు, అంతే, బాయ్. ఎక్కడికి బయలుదేరావు? అది మా ఎంగేజ్మెంట్ అయిన సందర్భంగా గోకుల్ చిన్న పార్టీ అరేంజ్ చేశాడమ్మా, దానికి వెళ్తున్నాను. అంటే వెళ్ళొస్తామని చెప్తున్నావా, వెళ్ళమంటావా అని అడుగుతున్నావా? అంటే నీకు ముందే చెప్దాం అనుకున్నాను, నువ్వు చెప్పినా కాదనో లేని. వెళ్లేటప్పుడు చెప్తున్నావు. ప్రస్తుతానికి మీకు నిశ్చితార్థం మాత్రమే అయింది, పెళ్లి ఇంకా కాలేదు. పెళ్ళయ్యాక అమ్మగా నాకు చెప్పకపోయినా చెప్పకుండా వెళ్ళినా నేనేమీ అనుకోను, ఎందుకంటే అప్పుడు నువ్వు గోకుల్ భార్యవి, కానీ ప్రస్తుతం రాజావారి కూతురువి. నా కాబోయే భర్త రమ్మన్నాడమ్మా, వెళ్తున్నానని చెప్పడం కాదు, వెళ్ళమంటావా అమ్మా అని అడిగి నేను వెళ్ళమంటేనే వెళ్ళాలి. సారీ అమ్మా, నేను అంత దూరం ఆలోచించలేదు. సరే సరే, తల్లిగా నా పెద్దరికాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు, నేనొకదాన్ని ఉన్నానని గుర్తుంచుకుంటే చాలు, వెళ్ళిరా. థ్యాంక్స్ అమ్మా. అవును, నాయుడు బావని తీసుకెళ్తున్నావుగా. నాయుడు బావనా? ఏ, అతనికి చెప్పడం కూడా మర్చిపోయావా? భలే దానివే నువ్వు, నీ వెనకుండే నాయుడు బావుకి చెప్పడం ఎలా మర్చిపోయావు? సరే సరే, వెళ్ళి అతనికి కూడా తీసుకెళ్ళు. నాయుడు బావు అక్కర్లేదమ్మా.
ఏంటి నాయుడు బావ అక్కర్లేదా, నీకు తోడుగా అక్కర్లేదా, ఆ పార్టీకి అక్కర్లేదా? అంటే గోకుల్ నన్నొక్కదాన్నే రమ్మన్నాడు. వద్దు అన్నాడా? గోకుల్కి చెప్పు, నాయుడు బావని నువ్వొద్దు అంటే మా అమ్మ నన్ను వద్దు అంటుందని. మన ఊళ్ళో చుట్టాలందరి లిస్టు ప్రిపేర్ చేశాను, మీరు ఒకసారి చూసి ఓకే అంటే మిగతా ఏర్పాట్లని కానిచ్చేస్తాను. దాని సంగతి తర్వాత. ముందు నువ్వు స్నేహతో పాటు బయటికి వెళ్ళు. ఎక్కడికే? ఎక్కడికో చెప్తే గాని వెళ్ళవా? బరటరే చెప్తే గానీ ఎలా పోటమండి, మీరు చెప్తేనే వెళ్తాను. స్నేహ వెళ్దాం పదా. అది కాదు నాయుడు బాబా, గోకుల్ నన్ను. ఇదిగో మనం వెళ్తే వెళ్తే అన్ని విషయాలు మాడుకున్నాం, ముందు వెళ్దాం పదా. అత్తయ్య ఇదిగోండి, అత్తయ్య ఏమనుకోకండి, ఇది పట్టుకోండి, వెళ్దాం పదా పదా.